హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ రేషన్ రైస్తో ఇడ్లీ రవ్వ అలాగే ఇడ్లీ రైస్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మనకు ఇంట్లో రైస్ అనేది ఎప్పుడు ఉంటుంది కదండి, స్టోర్ రైస్. అలాగే ఇప్పుడు మనకు లాక్డౌన్లో కూడా ఎక్కువ రైస్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఇంట్లో అందరికీ ఎక్కువగానే రేషన్ రైస్ అనేది నిల్వ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇడ్లీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఇడ్లీ రవ్వ కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనం దీంతో ఇడ్లీ చేసామంటే. రేషన్ రైస్తో మనము ఇడ్లీ రవ్వ చేసామంటే స్మెల్ వస్తుందేమో అనుకుంటున్నారు కదా, అస్సలు రాదండి. మనము షాప్లో ఎలా ఇడ్లీ రవ్వ తెచ్చి ఇడ్లీ చేస్తామో అలాగే ఉంటుందండి టేస్ట్. చూడండి, ఇప్పుడు స్మెల్ లేకుండా నేను ఒక చిట్కా చెప్తా, అది ఫాలో అవ్వండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్లు రాళ్ళుప్పు తీసుకున్నానండి. మీ దగ్గర రాళ్ళుప్పు లేకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కువ వాటర్ వేయకూడదండి, కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. చేత్తో బాగా ఇలా కలుపుతూ ఉండాలండి. మినిమం అంటే ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలిపామంటే నురగలాగా వస్తుందండి మనం ఇలా కలిపేటప్పుడే. ఇప్పుడు వేలుతో ఇలా బాగా తిప్పుకోవాలండి రైస్ని. ఇలా బాగా తిప్పామనుకోండి దానికిండే మురికంతా వచ్చేస్తుందండి, అలాగే స్మెల్ కూడా అస్సలు ఉండదు రైసు. కాబట్టి మినిమం అంటే ఒక 3 మినిట్స్ పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోండి రైస్ని వేలుతో. చూడండి, ఇలా తిప్పుతూ ఉండాలి. మనం అలా కలిపేటప్పుడే బాగా నురగ వస్తుందండి. చూడండి, మన వాటర్ వేయంగానే ఎంత చిక్కగా ఉన్నాయి వాటరు. మనం ఉప్పు వేసామనుకోండి ఇలా చిక్కగా వస్తుందండి వాటర్ కూడా రైస్ కడిగిన తర్వాత. ఇలాగే మనము ఇంకొకసారి కూడా మీరు సాల్ట్ కావాలంటే కూడా యాడ్ చేసుకొని ఇలా కూడా కడుక్కోవచ్చు అండి. మళ్ళీ కూడా మినిమం అంటే ఒక 5 సార్లన్నా మనం శుభ్రంగా కడిగేసుకోవాలి. 2 సార్లు సాల్ట్ వేసుకొని కడిగేసుకోండి. ఆ తర్వాత ఒక 3 సార్లు మంచినీళ్ళు వేసుకొని కడిగి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి. చూడండి, రైస్ అనేది ఇలా క్లీన్గా కడిగి ఉంచుకోవాలండి. రైస్ చూడండి చక్కగా కనిపిస్తుంది కదా, ఇలా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనము ఒక గ్లాస్తో మీరు రైస్ తీసుకున్నారనుకోండి, 3 గ్లాసులు నీళ్ళు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే ఒక 4 గ్లాసులు తీసుకున్నానండి రైస్. దీనికి నేను 12 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసులు వాటర్ పెట్టుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా కాస్త ఎసర్ అనేది ఎంత పెట్టుకోవాలో తెలియదు కదండి, కాబట్టి వాళ్ళకి గ్లాసులతో నేను కొలతలు చెప్తున్నాను. ఇందులో 1-2 టేబుల్ స్పూన్లు రాళ్ళుప్పు యాడ్ చేస్తున్నారండి. మీరు సాల్ట్ కావాలంటే కూడా యాడ్ చేసుకోండి. 1 వంతు రైస్ అంటే 3 వంతులు నీళ్ళు అనేది పెట్టుకోవాలండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కాస్త బాయిల్ చేసుకోవాలి వాటర్ని. చూడండి, ఇలా బాగా ఉడకాలండి వాటరు. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా రైస్, ఇది నీళ్ళు వంపేసుకోవాలి. ఇప్పుడు రైస్ని ఇందులో వేసేసుకోవాలి. రైస్ మీరు కావాలంటే ఒక 10 నిమిషాలు పట్టుకుని నానపెట్టుకోవచ్చు అండి, లేకపోతే మనకు నీళ్ళు కాగే లోపల కూడా బాగా చక్కగా నానిపోతుందండి. స్టోర్ రైస్ ఎక్కువ టైం అయితే తీసుకోదు. రైస్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇది మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో జస్ట్ 1 నిమిషం పాటు పెట్టుకోండి, ఎక్కువసేపు వద్దండి. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, 1 నిమిషం తర్వాత ఇలా లైట్గా బాయిల్ అవుతుంది కదా, సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి వెంటనే. మనం రైస్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచితే చాలండి. తర్వాత మనం దింపుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నేను 15 నిమిషాలు పెట్టానండి, చక్కగా రైస్ అంతా పైకి వచ్చేసింది. చూసారా, జస్ట్ ఒక 15 నిమిషాలే పెట్టండి, ఎక్కువసేపు పెట్టకండి. ఇప్పుడు ఇది గంజి వడ పోసుకోవాలి మనము. ఇలా ఒక గిన్నె తీసుకొని దాని మీదన ఇలా జల్లెడి గిన్నె లాంటిది పెట్టుకోవాలి. మీకు ఇలా జల్లెడి గిన్నె లేకపోతే కూడా మీరు ఏదైనా క్లాత్లో కూడా పోసుకొని వడ పోసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా రైస్ అంతా పోసిన తర్వాత దీని మీద మూత అంతా పెట్టకండి, అలాగే వదిలేసేయండి. గంజి అంతా బాగా శుభ్రంగా ఉడిగిపోవాలి. చూడండి, ఒక 30% కుక్ అయిందండి, ఎక్కువ కూడా కుక్ అవ్వలేదు. చూడండి, బాగా గంజి అంతా ఉడికిపోయిన తర్వాత కూడా మీరు రైస్ అనేది నొక్కి చూసారంటే అస్సలు 30% కుక్ అయి ఉంటుందండి, అస్సలు మెత్తపడదండి రైస్ కూడా. చూడండి,
మీరు ఇలా అన్నం లాగా అయిపోయింది కదా, ఎలా రవ్వ చేస్తారో అని మీకు డౌట్ రావచ్చు అండి. కానీ ఇది మనం ఎండబెట్టుకుంటాం కాబట్టి సేమ్ మనకు రైస్ లాగానే మళ్ళీ తయారవుతుంది. మనం మిద్ది పైన వేసేటప్పుడు రైస్ని కిందనంతా శుభ్రంగా తోసేసుకోవాలండి. నీట్గా తోసుకున్న తర్వాత క్లాత్ వేసుకొని దాని మీదన మనము ఈ రైస్ వేసుకొని ఇలా బాగా పలచగా ఇలా చేసుకోవాలి. పలచగా ఆరబెట్టుకోవాలండి, అప్పుడే ఒక రోజులోనే బాగా చక్కగా ఆరిపోతుంది. అదే మీకు ఎండ తక్కువ ఉందనుకోండి, ఒక 2 డేస్ కూడా ఆరబెట్టాల్సి వస్తుందండి. కాబట్టి మంచి ఎండ ఉండేటప్పుడు ఇలా పలచగా ఆరబెట్టేశారనుకోండి, ఈవినింగ్ అంతా కూడా చక్కగా ఆరిపోతుంది. మీరు ఎండలో వేసిన తర్వాత కూడా మళ్ళీ కూడా ఒక 2-3 గంటలకు ఒకసారి వెళ్ళి చేత్తో అలా కదుపుతూ ఉండాలండి రైస్ని. లేకపోతే ఏమవుతుందంటే క్లాత్ అతుకుపోయే ఛాన్స్ ఉంటుందండి. అలాగే పొద్దున్న ఎండ పెట్టి ఈవినింగ్ వరకు వదిలేసారంటే క్లాత్కి అంతా అంటుకుపోతుందండి. కాబట్టి మీరు ఒక 4 గంటలకు ఒకసారి అన్నా వెళ్ళి చేత్తో మళ్ళీ మీరు అలా కలుపుతూ ఉండాలండి రైస్ని. అప్పుడు అంటుకోకుండా చక్కగా వస్తుంది క్లాత్కి, అలాగే త్వరగా కూడా మనకు ఆరిపోయే ఛాన్స్ ఉంటుందండి. నేను చూడండి 2 డేస్ ఆరబెట్టానండి వీటిని, అస్సలు తడే ఉండకూడదు, బాగా డ్రైగా అయిపోవాలి. మన ఇంట్లో రైస్ ఎలాగుంటాయో అలాగే మనం ఎండ పెట్టుకోవాలండి. మీరు కాస్త ఆరకపోతే కూడా ఒక 2-3 డేస్ కూడా ఆరపెట్టండి, బాగా చక్కగా ఆరిపోతుంది. ఒకవేళ మీకు సరిగా ఆరలేదంటే ఇక్కడ నైట్ పుట్టు కూడా మీరు ఇంట్లో తెచ్చి ఆరపెట్టుకోండి. చూడండి నేనైతే బాగా ఆరపెట్టేశానండి. ఇప్పుడు మనం ఇంట్లోనే కూడా రవ్వ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇది మిక్సీ చేసుకోవాలండి. మీరు చిన్న జార్లో వేసుకున్నారనుకోండి చక్కగా రవ్వలాగా వస్తుందండి, పెద్ద జార్లో వేసారంటే కాస్త రవ్వలాగా రాకపోవచ్చు. కాబట్టి మీరు చిన్న జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గిన్నె పెట్టుకొని అందులో జల్లెడ పెట్టుకోవాలి, రవ్వ జల్లెడ ఉంటుంది కదండి అలా పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మిక్సీ చేసుకున్న ఈ రవ్వను వేసేసుకోవాలి. మీరు కొద్దిగా చేసుకునేటట్లుంటే ఇలా ఇంట్లో చేసుకోండి, 1/2 కేజీ అలా చేసుకునేటట్లు అయితే. లేకపోతే మీరు మిషన్కి ఇచ్చేసారనుకోండి, మిల్లులో పట్టించుకున్నారంటే చాలా చక్కగా వస్తుందండి. చూడండి సేమ్ మనం షాప్లో తెచ్చే రవ్వలాగే ఉంది, చూసారా? మీరు రైస్ని మిల్లుకి పట్టించినా కూడా ఇలా కంపల్సరి జల్లించుకోవాలండి, ఎందుకంటే కాస్త పిండి అనేది ఉంటుంది కాబట్టి ఇలా జల్లించుకోవాలండి. అప్పుడే మీకు ఇలా రవ్వ అనేది రెడీ అవుతుంది. ఇలా అంతా జల్లించుకున్న తర్వాత ఒక డబ్బాలకు తీసి ఉంచుకున్నారంటే 1 ఇయర్ కూడా పురుగు పట్టకుండా ఉంటుందండి చక్కగా. అలాగే ఈ రవ్వతో నేను ఇడ్లీ కూడా చేస్తానండి, ఆ వీడియో కూడా నెక్స్ట్ ఎప్పుడైనా చేసి పెడతాను. ఇప్పుడు రైస్ని మనం ఇలా ఎండబెట్టుకున్నాం కదండి, ఎండబెట్టుకున్న రైస్ని మీకు రవ్వ వద్దు అనుకుంటే ఇలా ఒక బాక్స్లో వేసి పెట్టేశారంటే 1 ఇయర్ కూడా నిల్వ ఉంటుందండి, పురుగు పట్టకుండా చక్కగా ఉంటుంది. అలాగే మనం ఇడ్లీ రైస్ బయట కొంటుంటాం కదండి, 40 రూపీస్ అలాగుంటుంది కదా కిలో, అలా కొనే ప్రాబ్లం లేకుండా మనకు ఇలా ఇంట్లోనే ఈజీగా ఇడ్లీ రైస్ అనేది ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రైస్ని మనం రవ్వగా ఉపయోగించుకోకుండా మనం ఇలా రైస్ లాగే పెట్టేసుకొని మనం మామూలుగా ఇడ్లీ పిండి చేస్తాం కదండి బియ్యం నానబెట్టి, ఆ ప్రాసెస్లో ఈ ఇడ్లీ రైస్ని మనం వేసుకొని కూడా చేసుకోవచ్చండి. చూసారు కదండి మనకు 2 విధాలుగా ఉపయోగపడే ఈరోజు వీడియోని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను.